Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan 2019 scene repeat chestara? APLO Jagan Lakshanga Rajiki Ampadana Kindi. Enikalalo Vadina Tarvata, Jagan Anni Vaipala Nunchi, Ottidi Edurukuntunnaru. Odipoyina Samayamlone, Jaganno Ukkiripikkiri Cheyadam Dwara, Pai Cheyi Sadinchalani, Chandrababu Bhavistunnaru. Sharmila Vivadam Peak Cherindi. అటు జగన్ కంపెనీల భూముల వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. సొంత పార్టీ సీనియర్లు పార్టీ విడుతున్నారు. అయితే అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జగన్ ఏం చేయబోతున్నారు? జగన్ రాజకీయంగా మరోసారి ముప్పేట దాడి ఫేస్ చేస్తున్నారు. 2012 కాంగ్రెస్ను వీడి వైసీపీ ఏర్పాటు, కేసుల్లో జైలు శిక్ష సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులు తిరిగి జగన్ రాజకీయ జీవితంలో రిపీట్ అవుతున్నాయి. షర్మిల తాజాగా జగన్ షేర్లు అమ్మడం ద్వారా బెయిల్ రద్దుకు కుట్ర చేశారనేది వైసీపీ ఆరోపణ. దీనిని షర్మిల ఖండించారు. అయితే వైసీపీ అనుమానిస్తున్నట్లుగా జరిగితే జగన్ కేసుల్లో కీలక మలుపు చోటు చేసుకునే అవకాశం ఉంది. నాడు సిబిఐ కేసుల్లో జగన్ 16 నెలల జైలులో ఉన్న సమయంలో వ్యాపారం, పార్టీ, కుటుంబ పరంగా జగన్ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ ప్రధాన మార్పు ఉంది. నాడు జగన్ జైలులో ఉన్న సమయంలో తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అన్న తరఫున పార్టీ కోసం రోడ్డు మీదకు వచ్చారు. ఇప్పుడు జగన్కు ఆ ఇద్దరితోనూ వైరం పతాక స్థాయికి చేరింది. ఇదే సమయంలో పార్టీ సీనియర్లు ఒక్కొక్కరిగా పార్టీ వేడుతున్నారు. అటు టీడీపీ, జనసేన జగన్ పైన రాజకీయ దాడి తీవ్రతరం చేశాయి. జగన్ కంపెనీలకు చెందని భూములపైన కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. అటు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన కేసులు కోర్టుల్లో ఉన్నాయి. ఇదే సమయంలో జమిలి ఎన్నికల అంశం తెర మీదకు వచ్చింది. పార్టీలో పరిణామాలు శ్రేణులకు అంతు చిక్కడం లేదు. జగన్ మాత్రం ఒంటరిగా ఫైట్ చేస్తున్నారు. గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వాటమి తరువాత జగన్లో మార్పు వచ్చిందని భావిస్తున్న సమయంలోనే సమస్యలు ముప్పేట దాడి చేస్తున్నాయి. జగన్ను ఆత్మరక్షణలో పడవేయడమే చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. జగన్కు ఢిల్లీలో ఏ స్థాయిలో మద్దతు ఉందనేది అంతు చిక్కనే అంశం. పార్టీలో తొలి నుంచి ఉన్న నేతలు జగన్కు అండగా నిలుస్తున్నారు. అయితే పార్టీని తిరిగి బలోపేతం చేయాల్సిన సమయంలో జగన్ ఎదుర్కొంటున్న పరిస్థితులు పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. దీంతో నాడు ఇదే రకమైన పరిస్థితిని ఒంటరిగానే ఎదుర్కొని పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు ఈ పరిస్థితులలో ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిని పెంచుతోంది.